హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. ఈ వీడియోలో కొర్రమీన చేపల పులుసు చేసి చూపిస్తాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొర్రమీన చేపలు 2 కేజీలు తీసుకున్నాను. కొర్రమీన అంతా క్లీన్ చేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని అలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, కారం 2 స్పూన్లు, 1 నిమ్మచెక్క పిండి, ఆయిల్ 1 స్పూన్ వేసి ముక్కలు బాగా కలపాలి. పసుపు కారం ఉప్పు పట్టే వరకు ముక్కలు 10 నిమిషాల పాటు బాగా కలపాలి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీలు ఉన్నాయి, ఒకసారి చూడండి. కమలాకాయ సైజు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పక్కన కాచుకొని అందులో వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు బిరి మెత్తబడుతుంది. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, చెక్క లవంగాలు, బిర్యానీ పువ్వు, మిరియాలు 10, జీలకర్ర 1 స్పూను, మెంతాలు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ వేసి వేయించి కొబ్బరి కొద్దిగా వేసి వేయించి చల్లారాక మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 చిటికెడు మెంతులు, పచ్చిమిర్చి చీలకలు, ఆనియన్ 2 కట్ చేసి వేసి వేయించి చిన్నగా కట్ చేసిన టమాటా 1 వేసి వేయించి కరివేపాకు 2 రెమ్మలు వేసి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు. చేపల్లోకి వేసుకున్నాము, చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఉప్పు. అలా కలపాలి. ఇంతకుముందు ఆడించుకున్న పేస్ట్ అందులో వేయాలి, వేసి వేయించాలి. మసాలా అంతా ఇలా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ తేలింది పైకి. ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అందులో వేసి చేప ముక్క గరిట పెడితే విరుగుతుందండి, అందుకు నేను ఇలా గిన్నె కదిపి కలుపుతున్నాను. ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని అందులో పోయాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో సరి చూసుకొని 3 మూత పెట్టి చేపలు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుతూ చేప ఉడికించాలి. చేప ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. చూడు, మెత్తగా ఉడికింది. చాలా మెత్తగా ఉడికితే బాగుండదండి. చిన్నగా తరిగిన కొత్తిమీర అందులో వేసి మళ్ళీ అలా కలపాలి. అంతేనండి, కొర్రమీన చేపల పులుసు రెడీను. మీరు కూడా ఇలా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.